फ्रेंड्स वेलकम टू विजय कुमार टेक् जोन मरक टापिक तो मे मुझे राव जी अदे तेलंगा मरी आंध्र प्रदेश रेशन कार्ड को अप्लीकेशन की चला मंदिर कमेंट सैक्न कामेंटने जरिए अन्ट यह विधा मन क्रोत रेषन कार्ड अप्लाई मीसेवला का मन सेल्फ सिटिजन ये विधा अप्लाई चाल मंदिर अन्ट दाने कोसम మొన్న రీసెంట్గానే కొత్తగా ఒక అప్డేట్ రావడం అనేది జరిగిందనమాట. అదేంటంటే నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ కార్డులో మీ ఆధార్ కార్డు నంబర్ కొట్టి మీరు అనేది మీ కొత్త రేషన్ కార్డుకు అప్లై చేసుకోవచ్చు అనమాట. అది ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇది చేసుకోవడానికి కొత్త రేషన్ కార్డు వాళ్ళకు మాత్రం మంచి అవకాశం అనమాట. ఎప్పటి నుంచో ఎదురు చూసిన వారికి మీరు అనేది నేషనల్ వైజ్గా ఇది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. వాళ్ళు కొత్త వెబ్సైట్ లాంచ్ చేయడం అనేది జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు. అది ఏ విధంగా అప్లై చేసుకోవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ప్రాసెస్ అనేది అర్థం అనేది కవ్వటం అనేది జరుగుతుంది. నచ్చితే ఒక లైక్ చేయండి. ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి వెబ్సైట్లోకి అనేది మీరు వచ్చేసేయండి. ఇదేంటంటే nfscadogov.in ఒక వెబ్సైట్ అనమాట. తెలంగాణ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ నుంచి అని అనమాట. ఇది ఒక వెబ్సైట్ అనేది రావటం అనేది జరుగుతుంది. ఇది మెయిన్ వెబ్సైటు. ఇక్కడ మీరు ఏ విధంగా అప్లై చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీరు హోమ్ పేజీలోకి వచ్చేసిన తర్వాత నేను ఇక్కడ చూపిస్తాను. హోమ్ పేజీలో మీకు సిటిజన్ కార్నర్ అనేది ఉండటం అనేది జరుగుతుంది. ఆ సిటిజన్ కార్నర్లోకి మీరు వెళ్ళాలన్నమాట. కొత్తగా అప్లికేషన్ చేయాలనుకున్న వాళ్ళు ఇక్కడ రావటం అనేది జరిగింది. ఈ విధంగా ఉండటం అనేది జరిగింది. ఇది నేషనల్ వైజ్గా కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. మీకు ఇక్కడ కనబడుతుంది చూడండి, సిటిజన్ కార్నర్ అని. సిటిజన్ కార్నర్కి మీద మీరు ప్రెస్ చేయండి అనమాట. సిటిజన్ కార్నర్ మీరు ప్రెస్ చేస్తే మీకు అనేది రావటం అనేది జరుగుతుంది. సిటిజన్ కార్నర్లో మీకు ఇక్కడ చూపిస్తాను. ఈ సిటిజన్ కార్నర్కి రాకముందు మీరు ఒక పైన ఒకటి ఎంటర్ చేయాలన్నమాట. ఇక మీకు సైన్అప్ రిజిస్ట్రేషన్ అని కనబడుతుందా, ఈ సైన్అప్ మీద కొట్టాలన్నమాట. నేను ఇప్పటిదాకా చూశాను, సైన్అప్ రిజిస్ట్రేషన్ మీద కొట్టాలి. మీరు సైన్అప్ అయిన తర్వాత సిటిజన్ కార్నర్లోకి రావాలన్నమాట. ఇక్కడ పబ్లిక్ లాగిన్ అఫీషియల్ లాగిన్ అని కనబడుతుంది. మీరు పబ్లిక్ లాగిన్ క్లిక్ చేయండి. పబ్లిక్ లాగిన్ క్లిక్ చేస్తే మీకు సంబంధించిన డీటెయిల్స్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. మీరు ఏం చేయాలంటే, మీరు ఎవరి అయితే రేషన్ కార్డ్ చేయాలనుకుంటున్నారో వారి యొక్క ఆధార్ కార్డు నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత క్యాప్చా ఎంటర్ చేయండి. తర్వాత జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. ఓటీపీ అనేది మీకు రావటం అనేది జరుగుతుంది అన్నమాట. ఓటీపీ వచ్చిన తర్వాత లోపల యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది మీకు సెట్ చేసుకోమని అడుగుతుంది. యూజర్ నేమ్ పాస్వర్డ్ సెట్ చేసుకున్న తర్వాత కిందికి స్క్రోల్ చేసుకుంటే మీకు ఇక్కడ సైన్ ఇన్ లాగిన్ అని కనబడుతుంది కదా. ఇక్కడ మీకు యూజర్ నేమ్ లాగిన్ ఐడి పాస్వర్డ్ క్రియేట్ అది కొట్టిన తర్వాత సైన్ ఇన్ కావాలన్నమాట. సైన్ ఇన్ కొట్టిన తర్వాత మీకు సంబంధించిన పేపర్ అనేది ఒక రావటం అనేది జరుగుతుంది. అలా మీకు లేకపోతే మీకు ఒక రేషన్ ఆధార్ కార్డు లేకపోతే రేషన్ కార్డు నెంబర్లో మీరు ఒకవేళ యాడ్ చేయాలనుకుంటున్నారు కొత్త మందిని, అప్పుడు మీ యొక్క రేషన్ కార్డు నెంబర్ క్యాప్చా ఎంటర్ చేయండి అనమాట. క్యాప్చా ఎంటర్ చేసి జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీ రేషన్ కార్డుకు లింక్ అయిన ఫోన్ నెంబర్కి అనేది మీకు ఓటీపీ అనేది రావటం అనేది జరుగుతుంది రేషన్ కార్డ్ వైజ్గా. అప్పుడు మీకు సంబంధించిన డీటెయిల్స్ అనేది రావటం అనేది జరుగుతుంది. నేను చూపిస్తాను, నా దగ్గర ఇక్కడ డీటెయిల్స్ లేవు కాబట్టి నేను చూపించలేకపోతున్నాను. మీకు చూపిస్తాను ఒకవేళ మీకు ఏ విధంగా ఉంటుందో ఫోటో అనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు నేను ఈ విధంగా అయితే ఉండటం అనేది జరుగుతుంది అన్నమాట. న్యూ రేషన్ కార్డు అని ఇక్కడ కనబడుతుందా. స్టేట్ అన్న సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీరు స్కీమ్ అనేది ఇక్కడ స్కీమ్స్ అంటే మీకు రెండు అనేది ఉండటం అనేది జరుగుతుంది. బీపీఎల్ రేషన్ కార్డు అనమాట దిగువ స్థాయి ఉన్నలకు. ఇంకోటి అంత్యోదయ కార్డు కూడా ఇక్కడ మీరు చేసుకోవచ్చు అనమాట. బెనిఫిషరీ టైప్ అనేది ఇక్కడ మీకు కనబడుతుంది ఏ విధంగాని. తర్వాత మీకు కిందకి స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ అప్లికేషన్ పర్సనల్ డీటెయిల్స్ అనేది మీకు ఇక్కడ ఇవ్వటం అనేది జరుగుతుంది. మీ ఫోటో, మీ ఆధార్ కార్డు నంబరు, మీ యొక్క డీటెయిల్స్ సంబంధించినవి, మీకు ఎపిక్ కార్డ్ అంటే ఓటర్ ఐడి కార్డు నంబరు, ప్లస్ ఇక్కడ చాలా అనేది మీకు నేషనల్ వైజ్గా చాలా అనేది అడగటం అనేది జరిగింది. మీరు 5 ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయాలన్నమాట. ఇక్కడ నేను చూపిస్తాను, ఈ 5 ప్రాసెస్ అనేది మీరు కంప్లీట్ చేయాలి. ఇక్కడ మీకు కనబడుతుంది చూడండి, జనరల్ డీటెయిల్స్ మీరు ఫిల్అప్ చేయాలి. తర్వాత అడ్రస్ డీటెయిల్స్ అనేది కంప్లీట్గా ఫిల్అప్ చేయాలి. తర్వాత అడిషనల్ ఇన్ఫో అనమాట. ఇంకేవాళ్ళంటే ఆర్సీ మెంబర్ రేషన్ కార్డ్స్ మెంబర్స్ అనేది ఫుల్గా చేయాలి. తర్వాత ఆల్సీ ఎన్విరాన్మెంట్స్ అనమాట. మీకు రేషన్ కార్డు నెంబర్స్ జనరేట్ అయిన తర్వాత నెంబర్స్ వస్తాయి, అవి కూడా ఎంటర్ చేయండి. తర్వాత నాప్స్ ఇది అవసరం లేదండి మీకు. అది ఎంటర్ చేసిన తర్వాత మీకు అనేది అప్లికేషన్ అనేది సబ్మిట్ అనేది కావటం అనేది జరుగుతుంది. ఆ సబ్మిట్ ఏ విధంగా అయితే నేను చూపిస్తాను మీకు. ఇది సబ్మిట్ అయిపోయిన తర్వాత మీరు అనేది చెక్ కూడా చేసుకోవచ్చు. మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే మీరు ఇలా విధంగా హోమ్ పేజీలోకి వచ్చి గ్రేవెన్సీ అనేది కూడా రేజ్ చేసుకోవచ్చు. నేను చూపిస్తాను మీకు, సబ్మిట్ అయిపోయిన తర్వాత అప్లికేషన్ నంబర్ వస్తుంది. మీ అప్లికేషన్ ఎక్కడైనా రిజెక్ట్ కానీ ఏదైతే మీరు గ్రేవెన్సీ కూడా రేజ్ చేసుకోవచ్చు అనమాట. ఆ విధంగా ఏ విధంగా మీరు మీ యొక్క అప్లికేషన్ గ్రేవెన్సీ రేజ్ చేసుకోవచ్చు నేను చూపిస్తాను. కిందికి స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ కనబడటం అనేది జరుగుతుంది గ్రేవెన్సీ అని.
ఆ గ్రేవెన్సీ కూడా మీరు డీటెయిల్స్ ఇగో గ్రేవెన్సీ అని కనబడుతుందా, ఈ గ్రేవెన్సీ కూడా మీరు అనేది రెస్ట్ చేసుకోవచ్చు. ఆ గ్రేవెన్సీ ఏ విధంగా ఉంటుందో కూడా, ఎక్కడ ఆగిపోయిందో కూడా మీరు కంప్లీట్గా తెలుసుకోవచ్చు అనమాట. ఇది రీసెంట్గానే వెబ్సైట్ అనేది అప్డేట్ కావడం అనేది జరిగింది కాబట్టి కొంచెం ఎర్రర్స్ బగ్స్ ఉండడం అనేది జరిగింది. ఒకవేళ రాకపోతే మళ్ళీ అనేది మీరు ట్రై చేయండి, అప్పుడు వస్తుంది. మీకు కావాలంటే ఇక్కడ రేషన్ కార్డ్ డీటెయిల్స్ ఇక్కడ కనబడుతుంది, దీనిపైన క్లిక్ చేసి మీ రేషన్ కార్డ్ డీటెయిల్స్ అనేది తెలుసుకోవచ్చు. ఇక్కడ చూడండి రేషన్ కార్డ్ డీటెయిల్స్ ఇన్ స్టేట్ పోర్టల్, మీరు ఇది స్టేట్ పోర్టల్ క్లిక్ చేసి మీకు సంబంధించిన స్టేట్ పోర్టల్లోకి అనేది లాగిన్ అయ్యి వెళ్ళిపోతుంది అనమాట. ఇక్కడ మీకు చూపిస్తున్న ఏ స్టేట్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఒక స్టేట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను, తెలంగాణ కాబట్టి తెలంగాణ ప్లస్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళిద్దరు కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను తెలంగాణ మీకు క్లిక్ చేస్తున్నాను. ఇది స్టేట్ పోర్టల్లోకి అనేది తీసుకెళ్తుంది. మీకు చూపిస్తాను స్టేట్ పోర్టల్, మీకు అందరికీ తెలిసిందే కదా. ఈ స్టేట్ పోర్టల్లోకి అనేది లాగిన్ అనేది కావటం అనేది జరుగుతుంది. ఇక్కడ నుంచి మీ రేషన్ కార్డు అనేది ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు అని వీళ్ళు సింపుల్గా అనేది ఈ వెబ్సైట్ని అనేది వీళ్ళు అప్డేట్ చేయటం అనేది జరిగింది అనమాట. మీకు ఇంకా కావాలంటే మీకు సంబంధించిన అథెంటికేషన్ అనేది ఎక్కడ ఎంత SBI అయ్యాయి, ప్రైజ్ నేమ్ ఎంత అనేది ఫుల్ డీటెయిల్స్ అనేది మీకు ఉండటం అనేది జరుగుతుంది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం విజయ్ కుమార్ టెక్ జర్నీ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీకేమన్నా సందేహాలు ఉంటే మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎవరికైనా మీకు రేషన్ కార్డు కావాలంటే కింద అనేది మెన్షన్ చేయండి, అప్పుడే మీకు అనేది నేను కావాలంటే వాళ్ళని నేను కాంటాక్ట్ అవుతాను. దీని నుంచి మేరా రేషన్ అనేది యాప్ కూడా మనకు అప్డేట్ అనేది కావటం అనేది జరుగుతుంది అనమాట. ఆ మేరా రేషన్ యాప్ కూడా మీకు వన్ రేషన్ వన్ అనేది మీకు ఉండటం అనేది జరుగుతుంది అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.